సౌదం ఆఫీస్ లో ఇంజనీర్ ఇన్ చీఫ్ ఇరిగేషన్ ను కలవడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకలు, నాసిరికం పనులు, నాణ్యత లేని పనులు కాంట్రాక్టర్లు చేయడం వల్లనే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇంత నష్టం జరిగింది అన్న విషయం మేము మాట్లాడబోతే అసలు అది పెద్ద విషయం కాదు, పెద్ద నష్టం జరగలేదు, కాంట్రాక్టర్ల తప్పు లేదు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఇచ్చిన కాంట్రాక్టర్ తప్పుతే ఇక మన రాష్ట్రంలో అంతటి మొనగాడే లేడు, ఇక ఇంతటి ప్రాజెక్టులు చేసే వాళ్ళే లేరు అన్న రీతిలో కాంట్రాక్టర్లను వెరకేసుకురావడమే కాకుండా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు వరదపాలు అయినానికి కారణం క్లౌడ్ బస్ట్ అని వరదలని చెప్పుకొచ్చారు ఆఫీసర్ గారు. ఇదే నిజమా? నిపుణులు చెప్తున్నది, మీడియా చెప్తున్నది, కాళేశ్వరం ముంపుకు గురైంది మొత్తం అబద్ధమేనా చిన్న విషయమేనా? రెండు మూడేళ్ళు అయింది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి, ఈ రెండు మూడేళ్లకే బాహుబలి మోటార్లన్నీ మునిగిపోయినాయి. పంప్ హౌస్లు హైట్ చూసుకోకుండా, ప్రొటెక్షన్ వాళ్ళు కూడా సరిగ్గా లేకుండా కట్టిన ప్రాజెక్టు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్. భారతదేశ చరిత్రలో ఇంత భారీ ప్రాజెక్ట్, 140 కోట్ల ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టు ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వకపోవడం, ఇది ఒక్కటే ప్రాజెక్టు భారతదేశ చరిత్ర. ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వడానికి తరం కాలేదు కాళేశ్వరం ప్రాజెక్టు. ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, ప్రపంచంలోనే గర్వించదగ్గ ప్రాజెక్ట్ అన్నాడు, బాహుబలి మోటార్లు అన్నాడు, ఇంతకు మించిన ప్రాజెక్టే లేదన్నాడు, కాళేశ్వరం ఒక అద్భుతం అన్నాడు. ఏమైంది ఈరోజు కాళేశ్వరం? మూడేళ్లలోనే మునిగిపోయింది. మరి ఇదేనా అద్భుతం? కాళేశ్వరం అద్భుతమైన అబద్ధం, కాళేశ్వరం అద్భుతమైన మోసం. కాళేశ్వరం నా మెదడు, నా చెమట, నా రక్తం అన్నాడు కదా కేసీఆర్ గారు. మరి ఈరోజు ఎక్కడ పెట్టుకుంటాడు కేసీఆర్ గారి తలకాయ? మూడేళ్లలోనే మునిగిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు. 80,000 పుస్తకాలు చదివిన అపార మేధావిని అని చెప్పుకుంటాడు కదా కేసీఆర్ గారు. మరి 80,000 పుస్తకాలలో ఇంజనీరింగ్ మీద ఎన్ని పుస్తకాలు చదివాడు, రీడిజైనింగ్ మీద ఎన్ని పుస్తకాలు చదివాడు? కాళేశ్వరం ప్రాజెక్టు ఈయనే ఆర్కిటెక్ట్ అయ్యాడు, ఈయనే డిజైనర్ అయ్యారు, ఈయనే ఇంజనీర్ అయ్యాడు. ఆఖరికి ఇన్ని 200,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు మూడేళ్లు కాకుండానే మునిగిపోయింది. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు కేవలం 33,000 కోట్లతో గ్రావిటీ బేస్డ్ మీద రూపొందించిన ప్రాజెక్ట్. కేసీఆర్ గారు ఆ ప్రాజెక్టు తలకాయ అయిన ప్రాణహిత, కాళ్ళైన చేవెళ్లను తీసేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా రీడిజైనింగ్ పేరుతో 120,000 కోట్లు, ఆ తర్వాత మళ్ళా 140,000 కోట్లు, ఇప్పుడు 150,000 కోట్లు ఇలా పెంచుకుంటూనే పోతున్నాడు కేసీఆర్ గారు. దేనికని, దేనికి పనికొచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు? ఒక ఎకరాకైనా అడిషనల్గా నీళ్ళు ఇచ్చారా? ఒక టూరిజం తప్పితే దేనికి పనికొచ్చింది? డెట్ సర్వీసింగ్ కడుతున్నారు, కరెంటు బిల్లులు కడుతున్నారు, ఒక ఎకరాకు నీళ్ళు ఇచ్చింది. వరి వేస్తే గురే అని మాటలు మాట్లాడుతున్నారు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది ఎందుకు? పట్ట పగలే 200,000 కోట్లు దోచుకోవడానికి కాకపోతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టారు కేసీఆర్ గారు అని అడుగుతున్నారు. 45,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి కదా మీరు ఈ ప్రాజెక్టు కట్టింది, మరి 80,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నారు? ఇటీవల వానాకాల ప్రణాళిక ప్రకారము మీరు ప్రభుత్వమే 55,000 ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇస్తున్నామని ప్రకటించారు. మరి 45,00,000 ఎకరాలు ఎక్కడా, 55,000 ఎకరాలు ఎక్కడ? మీరు ప్రాజెక్టు కట్టింది 45,00,000 ఎకరాల కోసం అని చెప్తున్నారు, ఇచ్చేది మాత్రం 55,000 ఎకరాలకని మీరే చెప్తున్నారు. అసలు దానికి దానికి పొంతన ఉందా, కంపారిజన్ ఉందా?
గారు ఏమి చేస్తున్నారు? ఈ ప్రాజెక్ట్ ప్రజల కోసం చేసిన ప్రాజెక్టా లేక మీ కమిషన్ల కోసమే చేసిన ప్రాజెక్టా? కేవలం మీ కమిషన్ల కోసం అటు కేసీఆర్ గారు మెగా కృష్ణారెడ్డి దోచుకోవడానికి కాకపోతే పట్ట పగలే దోచుకోవడానికి కాకపోతే ఇంతటి భారీ ప్రాజెక్ట్ ఎందుకు చేసినట్టు? కేసీఆర్ గారు ఇంతటి భారీ ప్రాజెక్ట్ ఇన్ని డబ్బులు బంగారు తెలంగాణ అన్నాడు, బంగారు తునక తెలంగాణ అన్నాడు, ఇన్ని మాటలు మాట్లాడి మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని ఈ రోజులు అప్పులు కుప్పగా చేసి నాశనం చేశాడు కేసీఆర్. కార్పొరేషన్ల పేరు చెప్పి లోన్లు తెచ్చి ఏ ప్రాజెక్టు పడితే ఆ ప్రాజెక్ట్ లోన్లు తేవడం, ఆ ప్రాజెక్టులన్నీ మళ్ళీ మెగా కృష్ణారెడ్డి గారి చేతిలో పెట్టడం, ఇది కాదా ఈరోజు తెలంగాణలో జరుగుతున్నది? అసలు తెలంగాణలో ఇంకొకటి అసలు ప్రాజెక్ట్ చేసే మునగాడే లేడట. అన్ని ప్రాజెక్టులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 80-90% ప్రాజెక్టులు కాంట్రాక్టర్లు మొత్తం అన్ని మెగా కృష్ణారెడ్డికే ఎందుకు ఇస్తున్నాడు కేసీఆర్ గారు? మీకు మీకు లావాదేవీలు లేకపోతే, మీకు మీకు ఇంట్రెస్ట్ లేకపోతే, మీరు మీరు పార్ట్నర్స్ కాకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ మెగా కృష్ణారెడ్డికి ఎందుకు ఇచ్చారు? మీకు మిషన్ భగీరథ ఆయనకే ఎందుకు ఇచ్చారు? పాలమూరు రంగారెడ్డి ఆయనకే ఎందుకు ఇచ్చారు? పెద్ద ప్రాజెక్టు చిన్న ప్రాజెక్టు ఆఖరికి కొన్ని ప్రాజెక్టులు నామినేషన్ పద్ధతిలో కూడా మెగా కృష్ణారెడ్డికే ఎందుకు కట్టబెడుతున్నారు? ఒక్క మనిషికే ఎందుకు కట్టబెడుతున్నారు? అసలు ఇది ప్రపంచంలో ఇంకెక్కడైనా జరుగుతుందా? భారతదేశంలో ఇక ఏ ఇతర రాష్ట్రాలలోనైనా ఇంత భయంకరంగా అవినీతికి పాల్పడుతూ ఒక్క మనిషికే, కేవలం ఒక్క మనిషికే ఇన్ని ప్రాజెక్టులు కట్టబెట్టే చరిత్ర ఇక ఏ ఇతర రాష్ట్రానికైనా ఇతర ప్రభుత్వానికైనా ఉందా? ఎందుకని మన తెలంగాణలోనే ఇది జరుగుతుంది? ఎందుకు ఇంత అన్యాయం? పట్ట పగలే దోచుకుంటున్నారు కదా. కేవలం మెగా కృష్ణారెడ్డి అనే మనిషి కేసీఆర్ గారు మనిషి గనక ఈరోజు అన్ని ప్రాజెక్టులు ఆయన ఇస్తున్నారు. ఎందుకంటే మెగా కృష్ణారెడ్డికి ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా దాంట్లో కేసీఆర్ గారి కుటుంబానికి వాటా ఉంది కనుక, ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా కేసీఆర్ గారి కుటుంబానికి డబ్బులు వస్తాయి కనుక అన్ని ప్రాజెక్టులు ఈరోజు మెగా కృష్ణారెడ్డికే ఇస్తున్నారు. మెగా కృష్ణారెడ్డి కేసీఆర్ గారు పార్ట్నర్స్ కాబట్టే ఈరోజు ప్రతి ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో మెగా కృష్ణారెడ్డికి ఇస్తున్నారు అన్నది వాస్తవం. ఇది కామన్ మ్యాన్ కు, మామూలు ప్రజలకు కూడా అర్థమవుతున్న విషయం. ఈరోజు ఇన్ని ప్రాజెక్టులు ఒక్క మనిషికే ఇవ్వాల్సిన అవసరం ఏముంది కేసీఆర్ గారు అని అడుగుతున్నాం. మీరు మీరు పార్ట్నర్స్ కాకపోతే ఎందుకు ఇస్తున్నారు? ఇందుకోసమేనా తెలంగాణ తెచ్చుకుంది? మెగా కృష్ణారెడ్డి కోసమే తెలంగాణ తెచ్చుకున్నట్టుంది కదా ఈరోజు. మెగా కృష్ణారెడ్డి కోసము, కేసీఆర్ కోసమే ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నట్టుంది. వాళ్ళిద్దరే కదా బాగుపడింది, వాళ్ళకే అయింది కదా బంగారు తెలంగాణ, మామూలు ప్రజలకు అయిందా బంగారు తెలంగాణ? ఈరోజు ప్రజలు అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 8 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. జవాబు నోటిఫికేషన్లు లేక 100 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ బలిదానాల మీద తెచ్చుకున్న తెలంగాణ అయితే ఈరోజు ఎవరికి పనికొస్తుంది? ఈరోజు కేవలం మెగా కృష్ణారెడ్డి కోసం, కేసీఆర్ కోసం తెచ్చుకున్నట్ట అయింది తెలంగాణ. వెనకటి ఒకడు పందిరేస్తే కుక్కతో ఒక తగిలి కూలిపోయింది. ఈరోజు మెగా కృష్ణారెడ్డి అనే వాడు ప్రాజెక్టు కడితే ఏమైంది? 3 సంవత్సరాలలోనే కూలిపోయింది. కన్నపల్లి ప్రాజెక్టుకు కనీసము సిమెంట్ తో, కాంక్రీట్ తో ప్రొటెక్షన్ వాల్ కట్టాల్సి ఉంటే మామూలు గోడ తో కట్టారు కనుకనే కూలిపోయిందని చెప్తున్నారు కదా నిపుణులు. మరి ఇదేనా నాణ్యత గల పని చేయడము అంటే? ఇంకొక ప్రాజెక్ట్ లో, అన్నారం ప్రాజెక్ట్ లో అయితే అసలు వాలే లేదట, మట్టితో కట్టారట. మొత్తం మట్టి మట్టితో కట్టితే మొత్తం మట్టి తో కట్టిన గోడ మట్టి పాలై కూలిపోయి ఇక ప్రాజెక్ట్ లోకి నీళ్లు రాక ఏమవుతాయి? మొత్తం పంప్ హౌస్ లోకి నీళ్లు వచ్చాయి, మొత్తం బాహుబలి మోటార్లు మునిగిపోయినాయి, ఎలక్ట్రో మెకానికల్ సామాగ్రి ఎక్విప్మెంట్ కంట్రోల్ ఫ్యాన్స్ ఏమున్నా మొత్తము నాశనం అయిపోయాయి. అదేదో పెద్ద విషయం కాదన్నట్టు మాట్లాడుతున్నాడు ఇంజనీరింగ్ చీఫ్ గారు. వాళ్ళనే వెనకేసుకొస్తున్నారు ఎందుకని? మీకు మీకు లావాదేవీలు లేకపోతే ప్రభుత్వం ఇంత బహిరంగంగా ఒక యాక్షన్ కూడా ఎందుకు తీసుకోవటం లేదు? ఒక చర్య కూడా మీరు ఈ మెగా కృష్ణారెడ్డి కంపెనీ మీద ఎందుకు తీసుకోవటం లేదు కేసీఆర్ గారు అని అడుగుతున్నా. ఈ నష్టం అంతా ఎవరు భరిస్తారు అని అడుగుతున్నా. దేవాదుల ప్రాజెక్టు 18 సంవత్సరాలు అయినా కూడా ఈరోజు ఇంకా చెక్కు చెదరకుండా నిలబడు. రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టు దేవాదుల ప్రాజెక్టు,
ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ఎక్కువ నీళ్లు వచ్చినా కూడా దేవాదుల ప్రాజెక్టు నిలబడింది. కానీ మూడేళ్లకే కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అంతకంటే తక్కువ నీళ్లు వచ్చినా కూడా కూలిపోయింది. అంటే ఏమిటి అర్థం? దేవాదుల ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి సమర్థతకు రుజువు అయితే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారి అసమర్థతకు అవినీతికి రుజువు కాదా? ఆలు లేదు సూళ్ళు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నాడు. అసలు రెండు టీఎంసీలే ఎందుకు? రెండు టీఎంసీలు కూడా నీళ్లు ఎత్తింది లేదు పోసింది లేదు, ఒక ఎకరాకు నీళ్లు ఇచ్చింది లేదు. మళ్ళీ మూడో టీఎంసీకి సిద్ధమయ్యారు, మళ్ళీ అదే మేఘా కృష్ణారెడ్డికి వేయడానికి సిద్ధమయ్యారు, అది కూడా నామినేషన్ పద్ధతిలో వేయడానికి సిద్ధమయ్యారు. ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నాం, ఎందుకు ఇంత ఘోరంగా వ్యవహరిస్తున్నారని అడుగుతున్నాం. ఒక మెగా కృష్ణారెడ్డికి తెలంగాణ ప్రాజెక్ట్, తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు, అన్ని కాంట్రాక్టర్లు, రోడ్ వర్క్స్ అయినా, ఆఖరికి మన ఊరు మనబడైనా అన్ని ఆయనకే ఇయ్యాలని ఎందుకు చూస్తున్నారు అని అడుగుతున్నాం. ఇంకా ఎవరు లేరా? ఇంకా ఎవరిని పైకి రానివ్వరా? ఏమిటి అన్యాయం అని అడుగుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని 70,000 కోట్ల రూపాయలు నల్లధనం సమకూర్చుకున్నారు అని, దానికి సంబంధించి 12,000 కోట్ల జిఎస్టీ కట్టాల్సి ఉంది అని స్వయంగా జిఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరలే పేర్కొన్నాక అలాంటి వాడికి మళ్ళీ అదే సంస్థలకు ఎందుకు ఇస్తున్నారు ప్రాజెక్టులు? అలాంటి రిపోర్టు వచ్చింది అంటే దాని మీద ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? చేయకపోగా అన్ని ప్రాజెక్టులు మళ్ళీ అదే మనిషి కట్టబెట్టుకుంటూ పోతారా? ఇది ఎక్కడి అన్యాయం? మొన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో 5 మంది ప్రాణాలే పోయాయి కదా. ఒక పక్క వరదొచ్చి పంప్ హౌస్లు మునిగిపోయాయి, మోటార్లు మునిగిపోయాయి, సర్వనాశనం అయిపోయింది ప్రాజెక్ట్. అది కాక ఈ ప్రాజెక్ట్ వల్ల ముంపుకు గురై 1,000 ఎకరాలలో పంటలు వేసుకోకుండా అయ్యింది. అది సరిపోదన్నట్టు ఇక ప్రాణాలు కూడా పోతున్నాయి. ఈ ప్రాజెక్ట్ పాలమూరు రంగారెడ్డిలో 5 మంది ప్రాణాలు కోల్పోతే ఏం చేసింది ప్రభుత్వం? ఆ కాంట్రాక్టర్ మీద ఏదైనా చర్యలు తీసుకుందా? ఆ కాంట్రాక్టర్ ఈ విషయాన్ని అసలు తొక్కిపెట్టాలని ప్రయత్నిస్తే ప్రభుత్వం వాళ్ళకే తోడుంది కదా, ప్రభుత్వం వాళ్ళకే సహాయం చేస్తుంది కదా. ఇంకా ప్రజల పక్షాన నిలబడేది ఎప్పుడు? ఇక ప్రభుత్వం కూడా దొంగల పక్షాన నిలబడి దొంగలతో చేతులు కడిపి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటుంటే ఇక ప్రజల తరఫున నిలబడేది ఎవరు? ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? ఏమిటి అన్యాయం? ఏమిటి ఈ దారుణం? ఎందుకు మన ఒక్క రాష్ట్రంలోనే ఇది జరుగుతుంది? ఒక్క మనిషికి అన్ని ప్రాజెక్టులు ఎందుకు కట్టబెడుతున్నారు? 80-90% ప్రాజెక్టులు ఒక్క మనిషికి కట్టబెట్టాల్సిన అవసరం ఏముందో కేసీఆర్ కు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం, కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నది ఒక బోగస్ ప్రాజెక్ట్, ఒక మోసపు ప్రాజెక్ట్. అద్భుతంగా డబ్బులు ఎలా కాజేయాలి అని రీడిజైనింగ్ చేసి మరీ పట్ట పగలే కేసీఆర్ మెగా కృష్ణారెడ్డి కలిసి దోచుకున్న ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. అసలు ఈ ప్రాజెక్టే కాదు, కాళేశ్వరం ప్రాజెక్టే కాదు, పాలమూరు రంగారెడ్డి అయినా, మిషన్ భగీరథ అయినా, మెగా కృష్ణారెడ్డి గారు చేసిన ఏ ఇతర ప్రాజెక్ట్ అయినా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ప్రతి కాంట్రాక్ట్ మీద, ప్రతి ప్రాజెక్ట్ మీద ఆడిట్ జరగాల్సిన అవసరం ఉంది. ఈ ఆడిట్ జరగాలి. నిపుణుల చేత ఒక కమిటీ వేయండి, ఎంక్వైరీ జరపండి, దర్యాప్తు చేయండి, నిజానిజాలు తేల్చండి, ప్రజల ముందర నిజాలు పెట్టాలని ఈ ఆఫీసర్ను మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నాను. అంతేకాదు, మెగా కృష్ణారెడ్డి అనే వాడి మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. జిఎస్టీ కట్టలేదన్న ఆరోపణలున్నాయి. మిషన్ భగీరథలో ఎంతో మంది నీళ్లు, విషపు నీళ్లు తాగి చనిపోయారు, పాలమూరు రంగారెడ్డిలో చనిపోయారు. మరి ఏమి యాక్షన్ తీసుకున్నారు? క్రిమినల్ చార్జెస్ పెట్టాల్సిన అవసరం లేదా? ఈ మెగా కృష్ణారెడ్డి అనే మనిషి మీద ఎంక్వైరీ జరగడమే కాదు, ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చేంత వరకు ఈయనను బ్లాక్ లిస్ట్ చేసి ఈయనకిచ్చిన కాంట్రాక్ట్లు మొత్తం వెనక్కి తీసుకొని అన్ని హోల్డ్లో పెట్టి వెనక్కి తీసుకొని ఈ ప్రభుత్వం నిజనిజాలు తేల్చాల్సిన అవసరం ఉంది. మెగా కృష్ణారెడ్డి చేసిన అన్ని ప్రాజెక్టుల మీద ఎంక్వైరీ కావాలి, ఆడిట్ జరగాలి అని మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇంతేకాదు, వీళ్ళు చేస్తారన్న నమ్మకం మాకు లేదు కాబట్టి ఈరోజు ఈ ఆఫీసర్ మాట్లాడిన తీరు అలా ఉంది కాబట్టి, ఈ ప్రభుత్వం ఎంక్వైరీ వేస్తుందన్న నమ్మకం మాకు లేదు కాబట్టి
గవర్నర్ గారిని కలవబోతున్నాం, కలవడానికి అపాయింట్మెంట్ కూడా అడుగుతున్నాం, ఒక రెండు రోజుల్లో మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలని మేము కోరుతున్నాం గవర్నర్ గారిని. మీ దగ్గరికి మేము వస్తాం, ఒక పిటిషన్ ఇస్తాం. వీళ్ళిద్దరి మీద మెగా కృష్ణారెడ్డి కాళేశ్వరం కట్టిన మెగా కృష్ణారెడ్డి అయితేనేమి, దాంట్లో కేసీఆర్ గారికి ఉన్న వాటా అయితేనేమి, ఇక ఏ ఇతర ప్రాజెక్ట్ అయినా మెగా కృష్ణారెడ్డికి అన్ని ప్రాజెక్టులు ఎందుకు ఇస్తున్నారన్న విషయం అయితేనేమి, ఇంత నాణ్యత లేకుండా కట్టిన ప్రాజెక్టుల వల్ల ఇంత మంది నష్టపోవడమే కాకుండా ప్రాణ నష్టం కూడా జరుగుతుందన్న విషయం మీద, వీటన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ కోసం పిటిషన్ ను మేము గవర్నర్ దగ్గరికి తీసుకువెళ్ళనున్నాం. గవర్నర్ గారు కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుతున్నాం.